కరోనా మహమ్మారి పూర్తిగా కంట్రోల్లోకి రావట్లేదు ఏం జరుగుతుంది ఎప్పుడు ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది అనే ఆందోళన అదే ఒక భయం ప్రతి ఒక్కరిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మరొకసారి లాక్డౌన్ విధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనే వార్త ఇప్పుడు అందరిలో ఒక సంచలనంగా మారింది ఎందుకంటే దాదాపు రోజుకి ఐదు వందలకు పైగా కేసులు నమోదవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇటువంటి నేపథ్యంలో పూర్తిగా కట్టడి చేయకపోతే గనక ప్రజా రవాణాను స్తంభించకపోతే గనక దీనిని అరికట్టడం సాధ్యం కాదు అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది అయితే ఇప్పటికే చాలా జిల్లాల్లో స్వయంగా కలెక్టర్లే డిసిషన్స్ తీసుకుంటున్నారు ప్రకాశం జిల్లా లేదంటే అనంతపురం ఇలా కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అక్కడ లాక్డౌన్ నిబంధనలను లాక్డౌన్కు సంబంధించిన మార్గదర్శకాలను కింది స్థాయి అధికారులకు జారీ చేస్తున్నారు పూర్తిగా లాక్డౌను పూర్తి శాతం లాక్డౌన్ అమలు చేస్తే కానీ ఈ కరోనాని కంట్రోల్ చేయలేము అనే పరిస్థితికైతే అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది అక్కడ పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే విజయవాడలో కూడా దాదాపు నలభై ఏడు వార్డుల్లో పూర్తి లాక్డౌన్ విధించారు అయితే అనధికారికంగానే ఈ నిర్బంధాలను అయితే అమలు చేస్తున్నారు అలాగే ఒంగోలులో ఆదివారం నుంచి అంటే నిన్నటి నుంచి పద్నాలుగు రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలి అని చెప్పి కలెక్టర్ నిర్ణయించారు అలాగే చీరాల్లో కూడా పదిహేడు నుంచే లాక్డౌన్ విధించారు కేవలం నిత్య అవసరాలకు మాత్రమే అధికారులను ఇంటింటికి పంపిస్తున్నారు అలాగే అనంతపురం జిల్లాలోనూ వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఆదివారం లాక్డౌన్ అమలు చేయాలి అని చెప్పి నిర్ణయించారు ఉదయం మాత్రమే సడలింపులు ఇస్తున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువ జిల్లాల్లో అంటే ప్రతి జిల్లాలో ఏదో ఒక ప్రాంతం నుంచి రోజుకి ఒకటో రెండో కేసులు ఎప్పుడైతే నమోదవుతున్నాయో పూర్తి స్థాయిలో లాక్డౌన్ గనక ఏర్పాటు చేస్తే కానీ దీనిని కంట్రోల్ చేయలేము అనేది ఇప్పుడు కలెక్టర్లు సైతం ప్రభుత్వానికి సూచించారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళని ఇతర జిల్లాల నుంచి ఈ జిల్లాలోకి వచ్చే వాళ్ళని ఖచ్చితంగా ఈ పాస్ లేకపోతే వాళ్ళని అనుమతించట్లేదు ఖచ్చితంగా ఈ పాస్ ఉండాలి అనే నిబంధన అయితే పెట్టారు మహారాష్ట్ర అలాగే తమిళనాడు ప్రధానంగా తెలంగాణ నుంచి ఎక్కువ పాజిటివ్ కేసులు ఏపీకి నమోదవుతున్నాయి అనేది గుర్తించిన పరిస్థితి ఏపీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ తీవ్రత ఉన్న చోట అంటే కరోనా తీవ్రత ఉన్న చోట లాక్డౌన్ పెట్టాలి అనేది ఆల్రెడీ ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది సో ఖచ్చితంగా ఎవరైనా రాష్ట్ర సరిహద్దులు దాటాలన్నా కనీసం జిల్లా సరిహద్దులు దాటాలన్నా కూడా ఇప్పుడు ఈ పాస్ అనేది ఖచ్చితంగా ఉండాలి లేదంటే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమనేది పోలీసులు చెబుతున్నమాట ప్రభుత్వం కూడా కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించడం తప్ప వేరే దారి కనిపించట్లేదు అనే ఉద్దేశానికి కూడా వచ్చింది త్వరలోనే పూర్తి స్థాయిలో కూడా విధించబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి